ప్రశాంతంగా ఉండే ఆ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ పడగలు విప్పుతుందా అంటే పరిస్థితులు చూస్తే అవును అనిపిస్తుంది. గొడవలు అణిచివేయడానికి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే తమ కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ అవుతారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో రెండు ప్రధాన పార్టీల లీడర్ల మధ్య నడుస్తున్న ఆ పొలిటికల్ వార్ ఎప్పుడు ఏ పరిస్థితులకు దారితీస్తుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు దర్శిలో ఏం జరుగుతోంది? అసలు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? దర్శి ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ఉండి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఎన్నికల తర్వాత అక్కడ ప్రశాంతత అనేదే లేకుండా పోయింది. రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎప్పుడు ఏ గ్రామంలో ఏ గొడవలు జరుగుతాయో, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మీలు పోటీ చేశారు. గొట్టిపాటి లక్ష్మి వైసీపీ అభ్యర్థి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా గొట్టిపాటి లక్ష్మి కొనసాగుతున్నారు. మొత్తం ప్రభుత్వం అధికారంతో టచ్లో ఉంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఆ క్రమంలో ఎక్కడ పడితే అక్కడ ఇరు వర్గాలు ఘర్షణకు దిగుతున్నాయి. దాంతో దర్శి నియోజకవర్గంలో ఎప్పుడు ఏ పల్లెలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇరవై ఏళ్ల కిందట ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు ఫ్యాక్షన్ మండలాలుగా ఉండేవి. ఇప్పుడు తాజాగా దర్శి నియోజకవర్గంలో పరిస్థితులు మళ్లీ 20 ఏళ్ల నాటి ఫ్యాక్షన్ రాజకీయాలు గుర్తుకు చేస్తున్నాయి. తాజాగా దర్శిలో వైసీపీ కార్యకర్తలను ఎస్ఐ, సిఐ, వైసీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన సందర్భంగా ఒకరోజంతా దర్శిలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వందల మంది పోలీసులు దర్శికి చేరుకుని బందోబస్తు నిర్వహించాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయలేదని వైసీపీ కార్యకర్తలను పోలీసుల చేత టీడీపీ వాళ్లు వేధిస్తున్నారని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇటీవల దర్శి మండలం బొట్లపాలెంలో ఎమ్మెల్యే బూచేపల్లి కారుకు టీడీపీ కార్యకర్త మోటార్ సైకిల్ అడ్డం పడింది. చాలాసేపు అది కదలకపోవడంతో గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బండిని పక్కకు లాగి కార్యకర్తను పక్కకు నెట్టేయడంతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైసీపీ నేతపై టీడీపీ కార్యకర్త కేసు పెట్టడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యవహారాన్ని బూచేపల్లి సీరియస్ గా తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలను కొట్టడం, కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే అవమానకరంగా మాట్లాడుతున్నారని పోలీసులపై బూచేపల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు దర్శిలో 144 సెక్షన్ విధించారు. మండలాల నుంచి వైసీపీ కార్యకర్తలు దర్శికి రాకుండా కట్టుదిట్టం చేశారు. పోలీసులు భారీగా మోహరించి పట్టణానికి నాలుగు వైపులా ఉన్న రహదారులను దిగ్బంధనం చేశారు. గృహ నిర్బంధం చేస్తున్నట్లు బూచేపల్లికి పోలీసులు ముందస్తుగానే నోటీసులు జారీ చేశారు. బయటకు రావడానికి అనుమతి లేదని చెప్పారు. అయినా పోలీసులను తప్పించుకుని తన ఇంటికి చేరుకున్న కార్యకర్తలతో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బూచేపల్లి అక్కడ నుంచి నిరసనలకు దిగారు. సిఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పోలీసులపై విచారించి చర్యలు తీసుకోవాలని, ఇదే తీరున కార్యకర్తలపై దాడులు, కేసులు పెడితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ మురళి అనే వ్యక్తి దానికి సపోర్ట్గా సిఐ గారు ఉన్నంత వరకు ఈ దశలో ఎప్పుడు ప్రజాస్వామ్యంగా ఏమేమి జరగదు, వాళ్ళంతా కావాలని అల్లర్లు సృష్టిస్తున్నారు. మేము శాంతియుతంగా పోరాడుతున్నాము. ఈ గవర్నమెంట్లో ఈ ఎస్ఐలున్నంత వరకు కావాలని ఈ వైఎస్సీసీపీ నాయకులను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్పీ గారు, డీజీపీ గారు ఇతని మీద ఎంక్వైరీ చేసి అతని మీద ఎమ్మటి యాక్షన్ తీసుకోవాలి కోరుకుంటారు. అయితే ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వైఖరిని టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఖండిస్తున్నారు. దర్శిలో అశాంతికి కారణం వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులే అంటున్నారు.
టీడీపీ నాయకులు కార్యకర్తలపై మొన్నటి ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత దాడులు చేసిన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మి డిమాండ్ చేశారు. ఎన్నికల రోజున బొట్లపాలెంలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తనను దుర్భాషలాడి దాడికి ప్రయత్నించారని, అదేవిధంగా దర్శి కురిచేడు రోడ్డులోని ఎన్ఏపీ కార్యాలయం పోలింగ్ బూత్లోకి అభ్యర్థిని అయిన తనను వెళ్లకుండా అడ్డుకొని రాళ్లతో దాడి చేసి దుర్భాషలాడారని లక్ష్మి గుర్తుకు చేస్తున్నారు. బొట్లపాలెంలో అయితే పోలింగ్ రోజు పోలీస్ వ్యవస్థ అందరూ ఉండగానే నా మీదకి కత్తులు తీసుకొని దాడికి వచ్చారు. డిఎస్పీ గారు ఉన్నారు ఆ రోజు. ఏజెంట్లు తలకాయలు పగలు కొట్టేసి బయటికి ధర్మేసి వాళ్ళని, టీడీపీ వాళ్ళ నోట్లేనియకుండా నేను అక్కడ ఆ రోజు కూర్చుని పోరాడి మా వాళ్ళు అది ఓటింగ్ స్టార్ట్ చేయించుకున్నాను. ఎలా ఒక మహిళా అభ్యర్థి మీదకి వాళ్ళంతా వచ్చారో జనం అందరూ చూశారు, రాష్ట్రం అంతా కూడా చూశారు. ఆ రోజు జరిగిన ఇష్యూ అందరికీ తెలుసు. ప్లస్ ఇక్కడికి నేను రాకముందు నుండి నాన్ లోకల్ అని నా మీద ఒక విమర్శలు స్టార్ట్ చేసి, ఇప్పుడు ఎవరు ఎక్కువ నిరంతరం ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారో ప్రజలు కూడా చూస్తున్నారు. కొత్తరెడ్డిపాలెంలో ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని, గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే బాడుగకు వెళ్లిన దళిత యువకులు టీడీపీ సాడుబోతి పర్లన్న అక్కసుతో దాడి చేశారని తెలిపారు. ఈ సంఘటనల్లో నిందితులైన వైసీపీ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు అబద్ధపు ప్రచారంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం శోచనీయమన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని ఆమె చెప్పారు. కొట్టిందెవరు, కొట్టించుకుందెవరు? గవర్నమెంట్ హాస్పిటల్లో టీడీపీ వాళ్ళకి దెబ్బలు తగిలి అడ్మిట్ అయి ఉంటే నేను వెళ్ళి 1 వీక్ క్రితం వాళ్ళందరినీ పలకరించి వచ్చాం. వాళ్ళ వూండ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అక్కడ. అండ్ కొత్తరెడ్డిపాలెం ఇన్సిడెంట్, అసలు కొత్తరెడ్డిపాలెం వాళ్ళు అయితే వాళ్ళు అసలు దర్శలో లేమన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వేరే దేశంలోనో వేరే రాష్ట్రంలోనో ఉన్నట్టు నన్ను క్యాంపెయినింగ్కి రానివ్వలేదు. చుట్టూ కారు చుట్టూ వచ్చేసి వాళ్ళ వికృత చేష్టలు, మా వెనుక మనుషులు ఉన్నారు. బట్ నేను ఒకటే చెప్పాను, జస్ట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుండి అని. ఆ రోజు వెళ్ళిపోయాము. ఇప్పుడు డీజే ఒకటి వెహికల్ రెంట్కి తెచ్చుకున్నారు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ దగ్గర. ఆ రెంట్కి ఉన్న వెహికల్ స్పీకర్ మీద సమ్ ఫ్లెక్స్ కప్పుకోవడానికి వర్షం పడుతుందని అది రివర్స్లో కప్పు ఉంది. అది గాలికి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ కనిపించింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఫేస్ కనపడకూడదు, టీడీపీ ఫ్లెక్స్ కనపడకూడదు కొత్తరెడ్డిపాలెం. కనిపించినందుకు 10 ఇయర్స్ బాబుని, 17 ఇయర్ కుర్రాడిని, ఒక వికలాంగుడిని కింద పడేసి కొట్టారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎంత వచ్చి బాధపడ్డారో మాకు తెలుసు. అంటే దళితుల మీద వచ్చి కొట్టినా పోలీస్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి తీసుకోకూడదు, కేసులు పెట్టకూడదు. వాస్తవానికి కూటమి ప్రభంజనంలో కూడా దర్శిలో వైసీపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ ఎన్నికల్లో పట్టుబట్టి టికెట్ తెచ్చుకున్నారు. వైసీపీ గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ అన్న ధీమాతో గెలుపు కోసం సర్వశక్తులు వడ్డారు. అంత చేస్తే 2.6 వేల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఇటు చూస్తే వైసీపీ రాష్ట్రంలో ఘోర పరాజయం పాలైంది. ఓడిపోయారని నిరాశ పడకుండా గుట్టిపాటి లక్ష్మి నియోజకవర్గంలో యాక్టివ్ అవుతున్నారు. ఆమె బాబాయ్ గుట్టిపాటి రవి జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. దాంతో సహజంగానే నియోజకవర్గ యంత్రాంగం వివిధ పనులకు సంబంధించి సహకరిస్తోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో డాక్టర్ వృత్తిలో ఉన్న గొట్టిపాటి లక్ష్మి నాన్ లోకల్ అని గత ఎన్నికల్లో వైసీపీ ప్రచారం చేసింది. కూటమి తర్వాత ఆమె తిరిగి నరసరావుపేట వెళ్లిపోతారని బూచేపల్లి వర్గీయులు భావించారు. అయితే ఆ డాక్టర్ ఫుల్ టైం పొలిటీషియన్ అవతారమెత్తి దర్శిలోనే సెటిల్ అయ్యారు. అది మింగుడు పడకి బూచేపల్లి వర్గం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందంటున్నారు. మరి ఈ పరిస్థితికి పోలీసులు ఎలా చెక్ పెడతారో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.